అనంతగిరి హిల్స్ అయితే వెళ్ళబోతున్నాం. మనం ఆల్రెడీ వీడియో పార్ట్ వన్ టైప్ చేసామన్నమాట. మనం వింటర్లో అయితే వెళ్ళాము, వ్యూస్ అంతగా లేవనేసి. ఈసారి ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నాము, ఒక 8 మెంబర్స్ అలాగా. లాంగ్ డ్రైవ్ కార్స్లో కార్ అయితే బుక్ చేసామన్నమాట. అమౌంట్ వచ్చేసి 3000 లోపే పడింది. మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారన్నమాట. ఫ్రెండ్స్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. మన బైక్ అయితే చూస్తున్నారు కదా, అక్కడైతే పార్క్ చేసాము. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. 7:00 అందరినీ ఇక్కడ మీట్ అవుదామని చెప్పారు. ఇంకా కార్ కూడా రాలేదు, కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అయితే లాగ్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ రూట్స్ అన్నీ మనం ఎప్పుడు చూసిన రూట్సే కాబట్టి మీకు కూడా చూడటానికి బోరింగ్గా ఉంటుంది. పెద్దన్న కూడా వచ్చేసాడు. మనం బైక్ అయితే ఇక్కడ ప్యాక్ చేసాం అన్నమాట, మొత్తం ప్యాక్ చేసి ఉంచేసాము. ఏ టైం వస్తానో ఏంటో తెలియదు కాబట్టి. వెదర్ కూడా చాలా డేంజర్గా ఉంది, ఎప్పుడు వర్షం పడుతుందా ఏంటో అనేసి. ఇవన్నీ వస్తున్నారు హీరోలు అందరూ. అక్కడ కార్ వచ్చిందా? ఆటగాడు 1, ఆటగాడు 2. అవును, ఏదో ఒకటి. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం స్టార్ట్ అయిపోదాము. పెట్రోల్ బంక్ లో అయితే ఆగాము, ఇప్పుడు పెట్రోల్ కొట్టించిన అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. టైం వచ్చేసి 8 అయిపోతుంది. లేట్ మనమైతే అనంతగిరి హిల్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది చెక్ పోస్ట్ లాంటిది. చెక్ పోస్ట్ అయితే దాటేసాము. మీరైతే పార్ట్ 1 వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు వ్యూ పాయింట్కి ఈ వే నుంచి వెళ్ళామన్నమాట, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి. ఇప్పుడైతే మనం ఆ వ్యూ పాయింట్కి వెళ్ళట్లేదు, వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. హైదరాబాద్లో వర్షాలు అయితే మామూలుగా పడట్లేదు, చూసారా గ్రీనరీ అది ఎలా ఉందో అనంతగిరి హిల్స్లో. ఫైనల్లీ మనమైతే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనమైతే వెహికల్ అది పార్క్ చేసి ఇంకా ఇక్కడ టికెట్ తీసుకుని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ వీడియోలో డీటెయిల్స్ ఏమీ చెప్పలేదన్నమాట. మీకు డీటెయిల్స్ అవి కావాలంటే ఫుల్ వీడియో పార్ట్ 1 అయితే చూసేయండి. నేను పైన ఐకార్డ్స్ వదిలేస్తాను. వెహికల్ అయితే పార్క్ చేసాము, మనం ఇక్కడ నుంచి టికెట్ కూడా తీసేసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. ఇటుపక్కలంతా చూడండి మబ్బులు ఎలా ఉన్నాయో. గ్రీనరీ అయితే ఇంకా చాలా బాగుంది. అరే అక్కడ ఇది ఉండదు, చెక్కింగ్ ఉండదు. మరి ఇప్పుడు ఏమైనా పెట్టారేమో తెలియదు కానీ. ఏ ఇక్కడికి రండి సీను. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారా గ్రీనరీ అది ఎలా ఉందో, స్కై. ఈ మాన్సూన్ సీజన్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, చూడండి నేచర్ అది ఎలా ఉందో. ఇక్కడ వస్తే కంపల్సరీగా నేచర్తో కనెక్ట్ అవుతారు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే వ్యూ అది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ అన్నమాట గ్రీనరీ అది. అనంతగిరి హిల్స్ మనం రావడం ఇది 2nd టైమ్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వింటర్లో వచ్చాము, వింటర్లో అంతగా ఏమనిపించలేదు. కానీ ఈ మాన్సూన్ సీజన్లో చూడండి ఎంత బాగుందో. అవునా, సరేరా మామ. మీరైతే ఫ్రెండ్స్ గ్యాంగ్ చూరండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు మామ ఈ మాన్సూన్ సీజన్లో. కంపల్సరీగా విజిట్ చేయండి హీల్స్కి. మీరు మీ ఫ్రెండ్స్తో పాటు వస్తే, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో పాటు వస్తే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే డే అవుతుంది ఇది మాత్రం కంపల్సరీగా. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి మామ ఎలా ఉందో. మామూలుగా అయితే లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి. చాలా అంటే చాలా బాగుంది. అరే సీను నాకు నవ్వు. ఆగండిరా, అరే రండిరా, కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. రీల్స్ తీసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. క్రౌడ్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారన్నమాట. అమ్మా ఇంత పెద్ద జలపాతం నేను ఎక్కడ చూడలేదన్నా. ఇంత ఇంత పెద్ద పెద్ద జలపాతాలు ఎలా దాటాలనిపిస్తుంది గురువు నీకు? అసలు నాకు అర్థం కాదు. ఇది మొత్తం మందచ్చేనా?
అక్కడి నుంచి ఒక 100-150 meters కొంచెం ట్రెక్ చేసిన తర్వాత ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం మామ. ఇక్కడి నుంచి కిందకి చూస్తే ఉంది మామ వేరే లెవెల్ మామ. మొత్తం ఫ్లాట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నేచర్ చూడండి ఎంత బాగుందో అసలు. నేనైతే కొంచెంసేపు అలా కూర్చుని నేచర్ని అయితే ఫీల్ అయ్యాను. ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ట్రెక్ చేసుకుంటూ అలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ వస్తే చాలా అంటే చాలా బాగుంది ఫీలింగ్. అది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పైన ఉన్న వాచ్ టవర్కి అయితే ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వస్తే మాత్రం ఏదైనా ఫుడ్ అది అరేంజ్ చేసుకుంటండి. ఇక్కడైతే ఎక్కువసేపు ఉండడానికి వీలుంటుంది. ఇక్కడైతే తాగడానికి తినడానికి ఏ అవైలబిలిటీ ఉండదన్నమాట. వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరిగా క్యారీ చేయండి. ట్రెక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దోవలు తీరిపోద్ది. చూడండి గాయ్ షాంట్లు అట్ట పట్టినాయో, దోలు తీరిపోయింది మామూలుగా లేదు. ఫైనలీ మనం వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ వాచ్ టవర్ కోసం ఇంత దూరం వచ్చాము మేము. చూడండి ఇక్కడ క్రౌడ్ ఎంత కాలేదు అనా. అరే ఏంద్ర ఇది ఊగుతుంది, భయం అవుతుంది రా నాకు. తమ్ముడరే ఈ వాచ్ టవర్ దగ్గర నుంచి అయితే మనం రిటర్న్ అయిపోయామన్నమాట. ఆల్రెడీ వర్షం పడి ఉంది కదా, ఇక్కడ దిగేటప్పుడు మాత్రం చాలా చాలా డేంజర్గా అయితే ఉంది వర్షం పడినప్పుడు. దీన్ని పట్టుకుని హోల్డ్ చేసి దిగాల్సి వస్తుంది. చాలా అయితే కాలు అయితే జారిపోతుంది. స్లిప్పర్స్ అయితే వేసుకురావద్దు, షూ అయితే కొంచెం బెటర్. కానీ మట్టి ఉంది కదా, జాగ్రత్త నీ కాళ్ళు. ఎలాగోలా కిందకైతే దిగిపోయాం అన్నమాట. ఇక్కడ చాలా చిన్న వాటర్ ఫాల్ లాగా అయితే వస్తుంది, చాలా చిన్నదన్నమాట. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.